హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు నేను మీ హేమా ఈ రోజు వీడియోలో కోడిగుడ్డు అలాగే టమాటాతో ఒక రుచికరమైన కర్రీని మీకు చేసి చూపించబోతున్నానండి ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ లోకి 3 గరిటెల ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది లైట్ గా వేడైన తర్వాత ఇందులోకి 2 చీల్చిన ఎండుమిర్చి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బోర్గా కట్ చేసుకుని వేసుకోండి అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 4 పెద్ద సైజ్ టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా టమాటా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసిన 5 ఎగ్స్ ని కూడా వేసుకోండి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూతను తీసుకొని చూస్తే ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి ఎగ్ అలాగే టమాటా కర్రీ రెడీ అయ్యిందండి ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్